మాఘమాసంలో మొదటి ఆదివారం ఇది. మాఘమాసంలో ఆదివారానికి ప్రాముఖ్యత ఇచ్చారు. ఇది కాక మాఘమాసం శివప్రీతికరమైనది కూడా చెప్తున్నారు. శివుడికి అత్యంత ప్రీతికరమైనది శ్రావణ మాసం, కార్తీక మాసం, మాఘమాసం. శ్రావణ మాసంలో పాపక్షయం కోసం శివ పూజ చేయాలి. కార్తీక మాసంలో ధ్యానం కోసం, శివతత్వం తెలుసుకోవడానికి కార్తీక మాసంలో శివ పూజ చేయాలి. ఈ మాసంలో మోక్షానికి చేయమని ఈ విధంగా 3 మాసాలు శివప్రీతికరం అని చెప్పారు. మార్గశిర మాసం మధ్యలో వచ్చింది, అది విష్ణు ప్రీతికరం. అంతకుముందు పుష్యమాసం వచ్చింది, అది మహాలక్ష్మి పుష్యలక్ష్మి. దీనికి లౌకికంగా చెప్పాలంటే అందరికీ డిసెంబర్ నాటికి ఈ మాసం సుమారుగా వస్తూ ఉంటుంది. ఈ ఉత్తరాయణ ప్రారంభంలో సంక్రాంతి నాటి 2 జనవరిలో వస్తూ ఉంటాయి. అప్పటికి పంటలన్నీ వస్తాయి కాబట్టి ఆ పంటలకి పుష్యలక్ష్మి అని అలా చెప్పుకున్నాను. దానికి అర్థం కూడా అంతేకాక పూర్వం కూడా మాఘమాసం చివరి నుంచి రాజుకు పన్నులు కట్టేవారు. అప్పటికి వసూలు అవుతాయి కాబట్టి పంటలు రాజుకు పన్నులు కట్టేవారు. అప్పుడు అదే మాఘమాసంలో శివప్రీతి కరం మాత్రమే కాక సూర్యప్రీతి కరం అని చెప్పి ప్రత్యేకంగా చెప్పారు. ఎందుకంటే మాకు ఆదివారం నాడు ప్రత్యేక దీక్షతో సూర్య ఆరాధన చేస్తారు. సూర్యుడికి శివుడికి సంబంధం ఏంటంటే చాలా సంబంధం ఉంది. అష్టమూర్తి రహిర్బుద్ధం మహాకాలు మహానట అష్టమూర్తులు అని శివుడికి పేరు ఉన్నాయి. 8 మూర్తులు ఉన్నాయని శివుడికి. అందులో ఈ సూర్యుడు ఒక ముఖ్యమైన ప్రధానమైన మూర్తి. సూర్యారాధన మోక్షం ఎందుకు వస్తుందంటే శివప్రీతికరం. అందులో ఈశ్వరుడు శివుడు ఉన్నాడు కాబట్టి. ఇంకోటి ఏమంటే శివ సూర్య నారాయణుడు అని చెప్తే నారాయణుడు కూడా అక్కడ ఉన్నాడని, శివకేశ్వరు ఎదురు సూర్యుడు ఉన్నాడని చెప్పి శివప్రీతికరమైనటువంటిది సూర్యప్రీతికరమైన విష్ణుప్రీతికరమైనటువంటిది కూడా సూర్యుడే. కాబట్టి సూర్యుడిని ఈ మాసంలో శివుడితో కలిసి పూజ చేయమని చెప్పారు. ఒకటేమో సూర్యుడికి అనేక పాత్రలు ఉన్నాయి వేద కర్మల్లో. సూర్యుడు ఏమిటంటే 12 సూర్యుడు ఉన్నాడని చెప్తారు. అంటే మరే లేదు, 12 రాసుల్లో 12 లక్షణాలు వేరు ఉంటాయి. నిజంగా సూర్యుడు 12 రాసులు జరగటం లేదు. మనమే తిరుగుతున్నాం ఈ సూర్యుడు చుట్టూ మనం తిరుగుతుంటే ఆ సూర్యుడు ఒక్కొక్క రాశిలో మారుతున్నట్టు కనబడుతుంది మనకి. కాబట్టి సూర్యుడు 12 రాసులు తిరగాలంటే అది 100 కోట్ల సంవత్సరాలు పడుతుంది. సంవత్సరానికి 12 మాట తిరగడం అంటే కూడా అక్కడేంటంట అలా కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు మకర రాశిలో సూర్యుడు ప్రవహించాడు. ఇది ఉత్తరాయణ ప్రారంభమైన అని అంటున్నాం. మనం మకర రాశిలో సూర్యుడు కనపడాలంటే మనం కర్కాటకంలో ఉండాలి. అక్కడి నుంచే కదా కనపడాలి. భూమి ఎక్కడ ఉందని తెలుసుకునేటట్టు దీనికి ఆపోజిట్గా ఉందని తెలుసుకోవాలి. జ్యోతిషశాస్త్రంతో కొంచెం పరిచయం ఉండేటట్టే చాలా ప్రతి హిందువుడికి జ్యోతిషశాస్త్రం కొంచెం పరిచయం ఉండాలి. ఎందుకంటే మన మతం, పూజలు, దేవతలు, మంత్రాలు అన్నీ కూడా జ్యోతిషశాస్త్రంతో సంబంధమే. కానీ ఎవరో ఒకరు చెప్పుకోవడం కానీ దీనికో ఎవరో ఒక వ్యక్తి తను స్థాపించిన మతం కాదు. ఎవరు ఈ మతానికి స్థాపకుడే లేడు. జ్యోతిషశాస్త్రమే దీనికి స్థాపకుడు. జ్యోతిషశాస్త్రం తెలుపుకున్న మహర్షులు మార్గం చెప్పారు. ఆ మార్గదర్శకులు మహర్షులు కాబట్టి మహర్షులకి జ్యోతిషశాస్త్ర జ్ఞానం సంపూర్ణంగా ఉంది. అంతేకాక జ్యోతిషశాస్త్రం అంటే భూమి సూర్యమండలం దగ్గర. ఇది కాక బ్రహ్మాండంలో వేరే ఉద్రలోకాలు ఉన్నాయి. ఆ ఉద్రలోకాలకునే ఈ మన సూర్యమండలానికి సంబంధమే లేదు. చాలా దూరంగా ఉంది. అది అంతరిక్షం అని పేరు. మన భూలోకానికి సూర్యమండలానికి స్వర్గానికి మధ్యలో ఉండే దేశం చాలా పెద్ద దూరం అది. అంతరిక్షం అని పేరు. అంతరిక్షం పరదాసేది అని చెప్పి దేవాలు సత్యాశ్వస్తి మానసాన్ని ప్రాణాపాలం ఉచ్చోరపాలం ప్రాణాపాలం మా చుట్టూ మేమే దాంపతి ప్రజా వేదమంత్రాలు ఎక్కడ చూసినప్పుడు ఈ బ్రహ్మాండ యొక్క వర్ణం చాలా ఉంది. సూర్యమండలం వర్ణం వేరే ఉంటాయి. సూర్యుడు యొక్క సూర్య సూర్యాలు మాదిత్య ద్వాదశాత దివాకర భాస్కర భాస్కర బృందం దివాకర దివాకర భాస దివస్ సప్తాక్ష హరిదశ ఉష్మ లక్ష్మ లక్ష్మయ ఇవన్నీ కూడా సూర్యుడు యొక్క లక్షణములు అనేక పేర్లతో వర్ణించబడింది. సూర్యుడు అనేటువంటి ఒక వస్తువు లేకపోతే మనకి లోకాలే లేవు. పితృలోకం లేదు, స్వర్గలోకం లేదు. స్వర్గలోకం కాదు పితృలోకాలు లేని ముఖ్యంగా సూర్యుడు ఆధారపడిన జ్యులోకం అని పేరు. జ్యులోకం అంటే జుహు జవు అంటే కాంతి అని అర్థం. సూర్యకాంతి ఎంత దూరం వ్యాపిస్తుందో ఆ కాంతి ఆ పరిధిలో చిన్న చిన్న లోకాలు చుట్టూ ఉన్నాయి. అక్కడికి మానవ జాతి పోతూ జీవులు పెడుతూ వస్తూ ఉంటారు. పోగానే శరీరం వదిలిపెట్టగానే పితృలోకానికి వెళ్ళాలి. దానికి ముందరేమో ముందర పెడతారు. అంతరిక్షంలో చంద్రమండలం లోపలికి వెళ్ళి ప్రేతకాకుడు వెళ్ళి శరీరం ఆ ప్రేతత్వం పోయిన తర్వాత పితృలోకానికి పెడతారు. అందుకని ఉత్తరాయణ ప్రారంభంలో మాఘమాసంలో కూడా
పితృదేవారికి ఉత్తరాయణంలో ఎవరైనా పోతే వాళ్ళు ఊర్ధలోకాలు రావాలి, మంచి లోకాలు కావాలని కోరుతూ ఉంటారు. ఉత్తరాయణంలో పోతే పుణ్యాత్ములు అంటూ ఉంటారు. ఉత్తరాయణంలో పోయిన వాళ్ళు అందరూ పుణ్యాత్ములు కాదు, సామాన్యంగా అర్హత ఉంటే మంచి లోకాలు వెళ్తారు అంతే. ఆ విధంగా మాఘమాసంలో ప్రతి ఆదివారం నాడు సూర్యోపాసన చేయాలి. ఇంత కొద్దిగా పాయసం చేసి సూర్యుడికి నమస్కారం చేసి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం అందరూ తీసుకుంటే ఆదివారం నాడు ఆ పని చేసేటట్టు ఈ నెలలో ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం రెండు రకాలు, శరీరం మనసు. శరీరం చాలా బాగా ఉంటే మనసు సరిగా లేనివాడు ఉన్నారు, మనసు కూడా ఆరోగ్యంగా ఉంటే దుర్మార్గులుగా ఉండేవాడు. మన మానసికమైన ఆరోగ్యం అంటే మంచివాడు, మంచి బుద్ధులు ఉండడమని కానీ పిచ్చివాడని కాదు. సరే మనస్థిరంగా లేనుకోండి. ఈ మాఘమాసంలో మానసికమైన డబ్బులు ఉన్నవాడు అంటే ఏదో పిచ్చి, వివేకం లేకుండా బుద్ధి లేకుండా పిచ్చిగా ఉండాలి, ఏమి ఉండాలి, ఈ వివేకం ఏముండదు. అట్టాంటి వాడు ప్రత్యేకంగా ఈ నెల ఆదివారం నాడు నైవేద్యాలు పెట్టి వాడికి తినిపిస్తే వాడి బుద్ధి కొంచెం బాగుపడుతుంది. లేకపోతే ఎందుకు పరిజ్ఞానం పిచ్చివాడు చిరకాల జీవితం బదులు తొందరగా పోతాడు, అది వాడు చాలా మంచిది. ఉన్నవాడికి వాడు కూడా ఎందుకంటే చాలా మతిస్థిరం లేక పిచ్చివాడుగా పుట్టి లేకపోతే మనసులో స్వాధీనం లేకుండా ఆటిజం అంటాం, అనేక రకాల డబ్బులు ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఆయుర్దాన్ని కోరుకోవడం, తల్లిదండ్రులు కూడా వాళ్ళ సప్పులు వెళ్ళిపోవాలని కోరాలి. భగవంతుడికి ఆరాధన చేసినప్పుడు వీళ్ళు సప్పుని విముక్తి ఇచ్చేయి, మంచి జన్మ అయ్యి వీళ్ళకి అని చెప్పి అడగాలి. కానీ మామగారంతా వాళ్ళు 50 ఏళ్ళ దాకా పెట్టుకోవడం తెలియదు. కాబట్టి ఆయుర్దాన్ని కోరుకోవాలా లేదా, ఇదంతా సూర్యుడి యొక్క అధీనం ఉంటుంది. ఆయుర్దాన్ని కోరితే బుద్ధితో జ్ఞానంతో వివేకంతో తేజస్తో ఆయుర్దాన్ని ఇస్తాడు సూర్యుడు. ఈ విధంగా ఈ మాసం చాలా ప్రధానమైనది. ఆయుర్దానికి, బలానికి, తేజస్సుకి, శివజ్ఞానానికి, మోక్షానికి ఈ మాసం మాఘమాసంలో ఆదివారాలు చాలా ప్రధానమైనవి. ఇలా చూసుకుంటే ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది మాఘ పురాణం ఒకటి, కార్తీక పురాణం ఒకటి. ప్రతి మాసానికి ఒక పురాణం వేరే రాసేసారు మనవాళ్ళు. ఇదంతా ఈ మధ్యన ఒక 1000 ఏళ్లలో కాశీ చుట్టూ ఉండే పండితులు చాలా రాశారు. ప్రతి పురాణంలోనూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చూపించారు పురాణం దొంగలు. అది అలా దొరుకుతుంది. ఏ సిద్ధను వ్యాసుడు రాసిన మహాభారతం 10 రట్లు పెరిగింది. ఆయన 80 శ్లోకాలే ఉన్నాయి, 100-104 శ్లోకాలు ఉన్నాయి మహాభారతం. ప్రతి వాడికి ఏది కొడితే అందులో పెట్టేయడం, తనకు వచ్చిన సందేహాలు కూడా అందులో చెప్పడం. భీష్ముని ధర్మరాజు అడిగినట్టు తన సందేహాలు అందులో పెట్టడం, తను రాసిన తన కాకుండా అందులో పెట్టడం. ఇదే మనవాళ్ళు చేసిన పని మొదటి నుంచి కూడా. అందుకని ఇన్ని పురాణాలు లేవు, మొత్తం వెంటనే చూస్తే 100,000 గ్రంథం దాటిపోయింది. కాబట్టి అవి చదివేటప్పుడు కొంచెం వివేకంగా చూసింది, ఓహో ఇలా మనం విమర్శలు అని ఎమినేట్ చేయకుండా కొంచెం వివేకంతో పురాణం చదవాలి. మాఘ పురాణంలో సూర్యుడి గురించి చాలా చెప్తాడు, శివుడి గురించి చెప్పాడు. ఆ విషయం తెలుసుకునేటట్టయితే మనకి ఎన్నో లాభాలు ఉంటాయి. ప్రపంచంలో మొదలు జ్ఞానం రావాలి. జ్ఞానం అంటే బుద్ధితో జ్ఞానం రావాలి, మనసులో జ్ఞానం రావాలి, విశేషాలు తెలుసుకోవాలి. ఆ తర్వాత ఈశ్వరుని ఆరాధిస్తారు. లోపల ఉండే దౌర్బల్యాలు, లోభత్వం ఇలాంటివన్నీ కొంచెం దూరం పోతాయి. రాగము, ద్వేషము, కక్ష, దురాశ, నిరాశ ఇవన్నీ రోగాలు మనిషికి వచ్చేవాళ్ళు. ఈ రోగాలు పోవాలంటే ఈ మాసంలో సూర్యోపాసన ఎవరు చేస్తాడో ఇక్కడ ఉండేటువంటి బుద్ధి మారుతుంది, బుద్ధి కూడా అర్హత సంపాదించుకుంటాడు. కాబట్టి మాఘమాసం చాలా గొప్పది. ఇది మధురాధారం కాబట్టి మాట జ్ఞాపకం వచ్చేది చెప్పాను. ఇంకా చాలా ఉంది, ఇదంతా ఉపన్యాసం చెప్తే ఈ టైం వేస్ట్ అవుతుంది. కానీ మీరే చదువుకోవాలని చెప్తున్నాను. శుభం.